టీడీపీలో ఇంకా తేలని విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక. పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకున్న చంద్రబాబు, అభ్యర్థి ఎంపిక పోటీపై ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్స్. విశాఖలో మొదలైన క్యాంపు రాజకీయాలు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో వైసీపీ అలర్ట్. అరకు, పాడేరు జెడ్పీటీసీ ఎంపీటీసీలు బెంగళూరుకు తరలింపు. 8 మంది వైసీపీ కార్పొరేటర్లు, 6 ఎంపీటీసీలు డుమ్మా. మేడ్చల్ జిల్లా వీర్జాదిగూడ బీఆర్ఎస్ మేయర్పై నెగ్గిన అవిశ్వాసం. జక్కా వెంకటరెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు వేసిన 21 మంది కార్పొరేటర్లు వారం రోజుల్లో కొత్త మేయర్ను ఎన్నుకునే అవకాశం. శ్రీకాకుళం జిల్లా టెక్కరిలో రాత్రంతా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు హైడ్రామా. తలుపులు బద్దలు కొట్టుకుని ఇంట్లోకి వెళ్లిన భార్య కుమార్తె, భార్య వాణి తీరుపై దువ్వాడ ఆగ్రహం. ఈ నెల 12 నుంచి టీజీ సిపి గెట్ కౌన్సిలింగ్. 21 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ నెల 27 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లకు ఛాన్స్. ఖమ్మంలో యువకుడి వద్ద హెరాయిన్ పట్టివేత. అసోం నుంచి పోస్టులో తెప్పించుకున్నట్లు గుర్తింపు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో విషాదం. బిల్డింగ్ పైనుంచి కింద పడిన భార్యాభర్తలు. ఆసుపత్రికి తరలించేలోపే భర్త మృతి. కొన ఊపిరితో చికిత్స పొందుతున్న భార్య. కడప జిల్లా ప్రొద్దుటూరు వద్ద రైల్లో మంటలు. రైలు నాపి అగ్నికీలను అదుపు చేసిన అధికారులు. ఎనిమిది కీలక రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం. మల్కనగిరి పాండురంగాపురం రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్. భద్రాచలం మీదుగా 173 కిలోమీటర్ల మేర ట్రాక్ ఏర్పాటు. కొత్త ప్రాజెక్టులతో ఒడిశా, ఏపీ, తెలంగాణకు ప్రయోజనం. నేడు వయనాడుకు ప్రధాని మోదీ పర్యటన. ప్రత్యేక విమానంలో కన్నూరుకు ప్రధాని. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే. వయనాడులో మోదీ పర్యటనను స్వాగతించిన రాహుల్. ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ అగ్రనేత. జాతీయ విపత్తుగా ప్రకటిస్తారని ఆశాభావం. ఢిల్లీలో 15 ఆగస్టుకు ముందు భారీ ఉగ్రకుట్ర భగ్నం. ఐసిస్ ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన నగర పోలీసులు. ఢిల్లీలోనే భారీ వర్షం. రోడ్లపైనే నిలిచిన వరద. ముంపు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన వాననీరు. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 64,260, 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 70,100, కిలో వెండి 88,100.